నిత్యం సమాజ శ్రేయస్సు కోసం పరితపించే వ్యక్తి, మనసున్న నేత, జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, ప్రస్తుతం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వ్యక్తి పోలిశెట్టి చంద్రశేఖర్ గారి దగ్గర ఉన్నాం. రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఈయన దగ్గర ప్రస్తుత విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నాను. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? మా కుటుంబం అంతా మా మిస్సెస్, ఇద్దరు పిల్లలండి. ఇద్దరు పాపలు కూడా చదువుకుంటున్నారు. ఫస్ట్ పాప ఇంజనీరింగ్ చదువుతుంది, సెకండ్ పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. మా మిస్సెస్ హౌస్ వైఫ్ సార్. మీరు న్యాయ వృత్తిలోకి రావాలని ఎందుకు అనిపించింది? జనరల్గా సమాజంలో జరుగుతున్న ఈ పరిస్థితులు గట్రా చూసి అప్పట్లో ఒక లాయర్గా న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. లాయర్గా వచ్చినప్పుడే సివిల్ సైడా క్రిమినల్ సైడ్ అని చెప్పేసి డిసైడ్మెంట్ వచ్చినప్పుడు ప్రాసిక్యూషన్ సైడ్, అంటే ప్రజలకు అన్యాయం జరిగితే కాపాడేది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి, ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్టెడ్గా ఉండేది ప్రాసిక్యూషన్ కాబట్టి ప్రాసిక్యూషన్ ఆఫీస్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. చేసి ఆ టైంలో మేము చాలా కేసులు చేయడం జరిగింది. అందులో భాగంగా తోట తిమ్మతులు గారు మా నియోజకవర్గం సంబంధించిన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కేసు కూడా మా ఆఫీస్ నుంచే జరిగింది. అప్పుడు దాన్ని నేను కూడా ఫాలో అయ్యానండి. రాజకీయ రంగంలోకి ఎందుకు రావాలనిపించింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ సమాజానికి జరుగుతున్న అన్యాయాల మీద, వీటి మీద వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, ఎవరికన్నా అన్యాయం జరిగితే వెంటనే మనం వెంటనే పరిగెట్టుకుని వెళ్ళడం అనేది సర్వసాధారణంగా చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ నుంచి కూడా అలవాటు. ఎవరికైనా అన్న నాకు ఇలా జరిగిందంటే పరిగెట్టుకుని వెళ్ళడం, జరిగిన దాని గురించి మనం అక్కడ పరిష్కరించడం, వాళ్ళని తప్పు ఒప్పుల గురించి మనం వాళ్ళని రెట్టిఫై చేయడం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నాకు ఉన్న హ్యాబిట్. దాంట్లో భాగంగా రాజకీయాల్లోకి వస్తే మనం మరి ఇలాంటివి మరికొంచెం ఎక్కువ చేయగలమనే ఆలోచనతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. నేను రాజకీయాలు రావడానికి కోసం చాలా ముందు నుంచి అనుకున్నప్పటికీ కూడా నాకు రాజకీయ పరంగా చిరంజీవి గారు ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టారో, పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు సామాజిక న్యాయం, అంటే ఇక్కడ అందరికీ కూడా సమన్యాయం జరగట్లేదని చెప్పేసి ప్రజారాజ్యం పెట్టడం జరిగింది. ఆయనకి ఇన్స్పైర్ అయ్యి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను వచ్చినప్పుడు వచ్చిన భాగంగా అప్పుడు నియోజకవర్గంలో ఖచ్చితంగా మొత్తం నియోజకవర్గం అంతా కూడా వర్క్ చేయడం కూడా జరిగింది. ఆ వర్క్లో భాగంగా సీట్ని కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. నేను ఇలాగా నామినేషన్ వేస్తానని చెప్పేసి మేము చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అడగడం కూడా జరిగింది. అప్పట్లో తోట తిరుమతులు గారు ఎక్సలేటర్ ఎక్స్ఎమ్మెల్యే, అందువల్ల ఆయనకి ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మన చిరంజీవి గారు ఆయనకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆయనకి సీట్ ఇచ్చిన తర్వాత నేను ఆయనతో కూడా కలిపి ఇద్దరం కలిపి చేయడం జరిగింది. సీట్ చాలామంది ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఆయనకి చేయలేదు, నేనైతే మాత్రం ఖచ్చితంగా చేశాను. అనుకున్న సందర్భంలో ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. అసలు లాయర్ వృత్తి కన్నా రాజకీయం యొక్క ప్రవృత్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటారు? లాయర్ వృత్తిగా ఉన్నప్పుడు కొంత మన దగ్గరికి వచ్చిన కేసుల వరకునే న్యాయం చేయగలుగుతాం. సమాజం అంతటికీ న్యాయం చేయాలంటే ఖచ్చితంగా పొలిటీషియన్స్కే ఒక కొంచెం మంచి రూట్ ఉంది. కాబట్టి ఆ రూట్లోకి వెళ్తే ఎక్కువ మందికి మనం సహాయం చేయగలం అనే ఆలోచనతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఒక లాయర్గా పొలిటికల్ ఇష్యూపై ఎటువంటి పోరాటం చేశారు మీరు? లాయర్గా అంటే నేను 304B కేసు ఒకటి హ్యాండిల్ చేశాను మా ఆఫీస్ నుంచి. విశాఖ జిల్లాలోని అనకాపల్లి దగ్గర ఉన్న మునగపాక సంబంధించిన కేసు. చాలా అది చాలా దారుణంగా అన్యాయంగా ఒక మహిళను చంపేయడం జరిగింది. దాని మీద అదే రకంగానే స్టీల్ ప్లాంట్లో ఒక అంబేద్కర్ అని చెప్పేసి అతను, నెక్స్ట్ నాగరాజ్ అని చెప్పేసి నలుగురు కలిపి ఒక అమ్మాయిని చాలా అలాంటివి చాలా చూశాను నేను. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కూడా చూశాను నేను. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే లోపల ఒక అమ్మాయికి అడ్వకేట్స్ ఇంకెవరో లేకుండానే ప్రాసిక్యూషన్ సైడ్, డిఫెన్స్ సైడ్ వాళ్ళు వీళ్ళిద్దరే ఉండి ఏం జరిగిందన్న తెలుసుకుని దాని తగ్గట్టు న్యాయం చేయడం జరుగుతుంటుంది. అదే మన వకీల్ సభలో కూడా చూశారు, ఆవిడని కూడా అడగడం జరుగుద్ది ఏమని ఇలాగా అమ్మ నువ్వు పర్సనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నావని అడుగుతారు. అంటే దాన్ని ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారండి. అది అంటే ఆమె చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే పర్సనల్గా చెప్పుకోవచ్చు. అలాంటి కేసులు అన్నీ చూశాను నేను. అన్నీ కూడా దగ్గర అబౌవ్ 100 కేసుల వరకు నేను ఫేస్ చేశానండి. కానీ న్యాయం అనేది రిజల్ట్ వస్తుల్లోకి ఏదో రకంగా తప్పించి వెళ్ళిపోవడమే తప్ప న్యాయం అనేది మాత్రం జరగలేదు. అదే జరిపించలేని పరిస్థితుల్లో ఉన్నదండి ఇప్పుడు మన న్యాయస్థానం అంతా కూడా. అది జడ్జెస్ తప్పు, మన చట్టాలు తప్పు అని అనలేం, కానీ అంత అలా క్రియేట్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. దృష్టిలో న్యాయం అన్నది జరగడం లేదు, జరగదు అంటారా? జరగదని నేను అన్నాను, జరుగుద్ది. కానీ దానికి ఇప్పుడు సపోజ్ ఒక ఇష్యూని తీసుకుంటే, ఒక క్రైమ్ జరిగింది,
క్రైమ్ జరిగిన తర్వాత ఒక 10 స్టెప్స్ ఉంటాయి ఆయన క్రైమ్ జరిగిన అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయకుండా ఎక్కడన్నా తప్పులు చేస్తే అది కేసు మీద ఇన్ఫాక్ట్ కేసు వాడైపోద్ది తర్వాత మంచి లాయర్ లేకపోయినా సరే కేసు వాడైపోద్ది జడ్జ్ ఆలోచించే మనస్తత్వం కూడా అక్కడ కేసు మీద వేసే ఉంటది ఇవన్నీ దాటుకుని వచ్చి ఈ మధ్యలో ఎవరో ఒకరు కరప్టర్స్ ఒక ఇద్దరు ముగ్గురు కరప్ట్ అయ్యారంటే కేసు వాడైపోద్ది ఇది రాజకీయానికి కొద్దిగా ఆస్కారం ఉంటుందంటారా గెలుపోవటంలోకి అంటే రాజకీయంలోనే కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే నేను నమ్మను కానీ ఖచ్చితంగా ఎవిడెన్స్లు మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయండి ఈ రాజకీయ నాయకులు ఆ ఎవిడెన్స్లు మీరు ఆగిపోండానో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో సాక్ష్యం చెప్పొద్దనో లేకపోతే మార్చి చెప్పమనో ఇలా రకరకాలుగా వాళ్ళని ప్రెజర్ చేయడం జరుగుతుంటుంది అంటే గ్రామస్థాయి నాయకుల దగ్గర నుంచి మొదలెట్టి నియోజకవర్గ ఎమ్మెల్యే అవ్వచ్చు మినిస్టర్స్ అవ్వచ్చు లేదా ఇంకా పై నాయకులు అవ్వచ్చు ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారో దానికి ఇన్ఫ్లుయెన్స్ ఇది అవుతుంది రాజకీయంలో ఒత్తిడి ప్రభావం ఎక్కువ ఉందంటారు ఉంటుందండి కోర్టు కేసుల్లో కూడా వాళ్ళది ఖచ్చితంగా ఉంటుందండి మరి అటువంటి ఒత్తిడి ప్రభావం ఉన్న రాజకీయాన్ని మీరు ఎందుకు ఇలా ఎంచుకున్నారు అవన్నీ ఉండకూడదనే కదండి మా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలన్నీ కూడా అలాంటి అవినీతి అనేది జరగకూడదు అదే రకంగా రాజకీయ నాయకుడు అనేది అతను ఖచ్చితంగా నీతి నిజాయితీతో ఉండి ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనేది ఆయన ఆలోచన ఆయన ఆలోచనలు ఎప్పుడైతే నాకు మ్యాచ్ అయినాయో ఖచ్చితంగా ఆయన బాటలో మేము నడాలని అనిపించింది ఆయన బాటలో నడవడం అంటే ఒక కార్యకర్తగా మేము ఎంటర్ అయ్యాం ఎంటర్ అయిన తర్వాత కార్యకర్తగానే కాకుండా నాయకులుగా ఉంటే ఇంకా మంచి సమాజానికి మంచి సేవ చేయగలదనే ఆలోచనతో మేము ఇంకొంచెం ముందుకు రావడం జరిగింది అందులో ఖచ్చితంగా ఎప్పుడైతే మనం అందరూ కలిపి ఈ పొలిటికల్ ఇష్యూస్ చూస్తున్నామో ఖచ్చితంగా డబ్బులు ఎప్పుడైతే ఖర్చు పెట్టి రాజకీయాల్లో ఎదురుకొచ్చాడో వాడు ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు రిటర్న్ బ్యాక్ కానీ మన మా పార్టీ అంటే జీరో పాలిటిక్స్తో మొదలైంది ఖచ్చితంగా మా పార్టీలో ఖచ్చితంగా ఒకవేళ ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఏదో నామినల్గా ఖర్చు పెట్టి ఎలక్షన్ పరంగా ఖర్చు పెట్టి చిన్న చిన్న ఖర్చు తప్ప మళ్ళీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసి అంత ఖర్చు పెట్టి నాయకులు ఎవరూ ఉండలేదు మేము పీఆర్పీలో మీ పనితీరుని బట్టే జనసేనలోకి పిలుపుని వచ్చిందంటారా అవునండి ఖచ్చితంగా అది ప్లస్ నా మీద నమ్మకం ఆయన చేసుకున్న ఎంక్వైరీ శేఖర్ అయితే బాగుంటాడనేది రామచంద్రపురంలో శేఖర్ అయితే మనకి జనసేన పార్టీకి బాగుంటుందని ఆయన పిలవడం జరిగింది ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవడం జరిగింది మాట్లాడడం జరిగింది ఆ మాటల్లో ఆయన కార్యకర్తలకు నువ్వు భరోసాగా ఉండాలి నువ్వు ఒక అడ్వకేట్కి నువ్వు ఖచ్చితంగా భరోసాగా ఉండగలదు అని చెప్పేసి ఆయన నమ్మకంతో నాకు ఖచ్చితంగా సీట్ ఇవ్వడం జరిగింది రామచంద్రపురం రాజకీయానికి కక్ష సాధింపు అంటుంటారు అందులో అక్కడ మీ మీద రాజకీయ ఎటువంటి ఒత్తిళ్ళకి ప్రభావం అయిందంటారు రాజకీయ ఒత్తిళ్ళు అంటే మా రామచంద్రపురం నియోజకవర్గంలో అయితే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి కూడా ఒక రెండు వర్గాల కింద ఉండడం మాత్రం వాస్తవం అది కాపు వర్గం అనివ్వండి సిట్టబల్జీ కమ్యూనిటీ అవ్వనండి రెండు మధ్యన ఒక వైరు అనేది అంటే గత నాయకులు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ రాజకీయంగా వాళ్ళకున్న బెనిఫిట్స్ కోసం వీళ్ళందరినీ రెండు గ్రూపుల కింద విడదీయడం జరిగింది ఓటు పరంగా వాళ్ళ ఆ బెనిఫిట్ని పొందడం కూడా జరిగింది వాళ్ళు నెగ్గడం కూడా జరుగుతుంది అది జరుగుతూ వస్తుంది అలాగా దానికి పులి స్టాప్ పెట్టాలి మనం ఎక్కడో చోట అంటే నేనవ్వచ్చు ఇంకొకళ్ళు వచ్చి ఎవరైనా సరే అది పులి స్టాప్ పెట్టాలి అదే ఆలోచనతో మేము ఎదురకొచ్చాం మేము అది వచ్చిన దాంట్లో భాగంగా మా పార్టీ గురించి అందరికీ తెలుసు అలాగే మన టీడీపీ పార్టీలో ఉన్న తోటతిమ్మతులు గారు అనేవ్వండి లేదా గతంలో మన కాంగ్రెస్లో ఉండి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన బోసు గారు అవనివ్వండి వీళ్ళందరూ కూడా క్యాస్ట్ పాలిటిక్స్ చేసింది మాత్రం వాస్తవం అండి దాన్ని ఎవరు వాళ్ళు కూడా కాదంటూ నియోజకవర్గం అందరికీ తెలిసే విషయం ఖచ్చితంగా ఆ కావట ఎప్పుడైతే క్యాస్ట్ పాలిటిక్స్ని మనం పులి స్టాప్ పెట్టాలనుకున్నామో ఖచ్చితంగా నేను అందులో ఒక సామాజిక వర్గానికి చెందినవాడిని అయి ఉండొచ్చు కానీ ఆ క్యాస్ట్ అనేదాన్ని పక్కన పెట్టి సామాజికంగా మనం ఏం చేయగలుగుతాం సమాజానికి ఏం చేయగలుగుతాం మన నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ స్థాయిలో ఏం తీసుకెళ్ళగలుగుతాం దానికి ఏ పార్టీ అయితే బాగుంటుంది అనేది ఇవన్నీ పరిగణలోకి తీసుకునే ఈ జనసేన పార్టీలోకి రావడం జరిగిందండి తోట త్రిమూర్తులు వాటికి కారణం ఏంటంటారు అంటే మీ యొక్క సీట్ ఇవ్వడం వల్ల ఓట్ బ్యాంక్ శాతం తగ్గింది అంటారు మీ నియోజకవర్గంలో కారణం అసలు ఏంటంటారు ఏం జరిగింది అంటే అప్పటి వరకు ఆయన తోటతిమ్మతులు గారు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది ఆ వేణు గారు అన్న ఆయన వేరే చోట నుంచి వచ్చారు వచ్చినప్పుడు కూడా అంత ఆయన వచ్చేసరికి అంత ఓట్ బ్యాంక్ లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా త్రిమూర్తులు గారి మీద ఒక వ్యతిరేకత భావం కొంత తయారైంది కాబట్టి ఆ ఓటింగ్ నాకు కానీ లేదా వేణు గారికి కానీ రావడం జరిగింది అన్న నిజంగా ఆ వ్యతిరేకత భావం లేకపోతే ఆయనకే వస్తాయి కదా నీ ఓట్స్ అన్నీ కూడా ఆ వ్యతిరేకత భావం ఉంది నాకు ఓట్లు పడ్డాయంటే ఆయన వ్యతిరేకత భావం ఉంది కాబట్టి నాకు పడుద్ది అదే జనసేన కూడా నాకు బలంగా ఉంది కాబట్టి జనసేన ఓటింగ్ నాకు పడుద్ది అలాగే వేణు గారికి కూడా ఆయన మీద ఉన్న వ్యతిరేకత భావంతో కొంత ఓటింగ్ ఆయనకి పడింది అలాగే జగన్ గారి మీద ఉన్న అభిమానంతో ఆయనకి ఓటింగ్ పడింది ఈ ఈక్వేషన్లో అంటే అక్కడ ఎక్కువ మంది ప్రజలు
జగన్ గారిని కోరుకోవడం జరిగింది. అంటే మీరు ఓడిపోతారని ముందేగానే ఊహించారా? ఓడిపోతాం అంటే నగ్గేస్తాం అంటే వచ్చేనాటికి నగ్గుతామని అనుకున్నాను నేను. ఆ పరిస్థితులు చూసేసరికి పవన్ కళ్యాణ్ గారు జీరో పాలిటిక్స్ అన్నారు. ఆ జీరో పాలిటిక్స్ మీద వెళ్తే మాత్రం ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు కానీ లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఓటుని నోటితో కొనటం మొదలుపెట్టారు. ఆ ముందు ఒక టూ డేస్ త్రీ డేస్ ముందు వరకు కూడా ప్రజారాజ్యం డెఫినెట్గా జెండా ఇక్కడ పాతుందనే నమ్మకాన్ని ఖచ్చితంగా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మాకు కనబడేలా చేశారు. ఎప్పుడైతే రెండు రోజుల ముందు ఓటుకి నోటు అనేది వెళ్ళిందో ఖచ్చితంగా మారిపోయిందండి. అది అంటే ఇక్కడ మార్పు రావాల్సింది. ప్రజారాజ్యం పార్టీకి దీనికి చాలా సత్సంబంధాలు వేరుగా ఉన్నాయి కదా సిద్ధాంతాలుగా. అవునండి, సిద్ధాంతపరంగా రెండు వేరు వేరే అన్న, కానీ దగ్గరికి చూస్తే రెండు ఒకటే ఉంటాయండి. ఆయన సామాజిక పరంగా మంచి జరగాలని కోరుకున్నారు, ఈయన సామాజిక పరంగా మంచి జరగాలని కోరుకున్నారు. ఆయన రూట్ వేరు, ఈయన రూట్ వేరు అంతే, కానీ టార్గెట్ మాత్రం ఇద్దరు అదేనండి, అందులో డౌట్ అండి. తోట త్రిమూర్తులు పిఆర్పిలో గెలవాలని సంకల్పించడంలో మీరు మొదటి పాత్ర కీలకమైన పాత్ర పోషించారు. అవునండి. మరి ఇప్పుడు ఎందుకు విరోధం అయ్యారు? ఆయనకి నేను ఎప్పుడు విరోధిని కాదండి, ఆయన పార్టీ పరంగా టీడీపీలో ఉన్నారు. ఇద్దరి మధ్య స్నేహ సంబంధం ఇప్పటికీ కొనసాగుతుందా? ఏ విధంగా కొనసాగుతుంది? నాకైతే నేను ఎప్పుడైతే జనసేన నుంచి నిలబడ్డానో అంతకుముందు అంటే ఒక రెండు మూడు నెలల ముందో నాలుగు నెలల ముందో ఉండొచ్చు నాకు జ్ఞాపకం లేదు, అంతకుముందు వరకు కూడా మంచి సత్సంబంధాలు మా ఇద్దరికి మధ్యన బాగానే ఉన్నాయండి. ఎప్పుడైతే నేను సీట్తో వచ్చానో ఆయన పార్టీ వేరు, ఆయన సిద్ధాంతపరంగా ఆయన వేరు, నేను వేరు, నా సిద్ధాంతాలు వేరు, మా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలే నా సిద్ధాంతాలు, కాబట్టి ఆ విభేదం అనేది ఉంటుంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనతో నేను ఎప్పుడు కూడా మాట్లాడడం కానీ ఓన్లీ రాజకీయ విభేదమే అండి. ఆయన సిద్ధాంతం ఆయన పార్టీ సపోర్ట్ ఇవ్వలేదనా లేదా జనసేనలోకి వెళ్ళారనా? నా గురించి అండి, నా గురించి ఆయన పర్టికులర్గా ఎప్పుడు అడగలేదండి. అసలు మీరు అన్న మాటల్లో విభేదాలు వచ్చాయి మా ఇద్దరికి అంటున్నారు. రాజకీయ విభేదం అండి, ఓన్లీ రాజకీయ విభేదం. అంటే ఆయన టీడీపీ, నేను జనసేన, నా పార్టీకి నేను చేసుకుంటాను, ఆయన పార్టీకి ఆయన చేసుకుంటారు. ఆ టైంలో కార్యకర్తలందరూ కూడా కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డారు, ఎందుకంటే త్రిమూర్తి గారికి చేయాలనుకున్న వాళ్ళే కొంతమంది, ఎక్కువ మంది మాకు చేయడం జరిగింది, మాకు చేసే వాళ్ళే త్రిమూర్తి గారి చేయడం జరిగింది. వేణుకి మీకు భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి? వేణుకి నాకు అయితే నా ఆయన కంటెస్టింగ్ అప్పుడు అయితే మాత్రం మా ఇద్దరికి ఏ విధమైన పరిచయాలు కూడా లేవండి. ఓన్లీ ఏదో క్యాన్వాసింగ్లో అక్కడక్కడ ఎదురుపడడం, ఎవరికాలు చేసుకోవడం తప్ప ప్రత్యేకమైన విభేదాలు అంటూ ఏమీ లేవు. నగ్గిన తర్వాత ఆయన యాటిట్యూడ్ ఎంత ప్రజలకు అనుకూలంగా ఎప్పుడైతే లేదో ఆ విభేదం అనేది నా మనసులోనే స్టార్ట్ అయింది. నా వాయిస్లో కూడా రెండు మూడు సార్లు చెప్పడం కూడా జరిగింది. ఆయన దేనికి వచ్చారు? పాలిటిక్స్లోకి వచ్చి ప్రజలందరికీ మంచి చేస్తానని చెప్పేసి ఏ మంచి చేయకపోవడం సరికదా. దాంతోపాటు కోడిపందాలని చెప్పేసి వెల్ల గ్రామంలో దగ్గరలో కోడిపందాలు నడిపించడం, ఆ కోడిపందాలు నడిపించినప్పుడు మన వేణుగారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ తెలిసే నడిపించారు కదండి. అంటే అందులో వాళ్ళకి ఎంత బ్రైబ్ అందింది ఆ సమయంలో మీరేం చేశారంటారు? ఇవన్నీ తెలుస్తున్న రాజకీయ పాలనలో మీరు జనసేన యొక్క పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారుగా, అంటే ఖండించలేకపోవడం అంటే దాంట్లో అధికార పార్టీ అనే ఉద్దేశమా, లేదంటే మీరు నేను పోటీలో నిలబడలేకపోయాను ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి ఏర్పడిపోయింది? అంటే ఒక విషయం అండి, అసలు వచ్చిన లీడరు అసలు ఏం చేస్తారో ప్రజలు అబ్జర్వ్ చేయాలండి. ముందు ప్రజలు అబ్జర్వ్ చేసిన తర్వాత అది తప్పు చేసి ముందు తప్పు చేస్తున్నాడని మనం ఆపేస్తే అతని యాటిట్యూడ్ అనేది ఎప్పుడు బయటపడదు. కాబట్టి అతను ఏ తప్పులు చేస్తున్నాడో అతని యాటిట్యూడ్ ఏంటి ప్రజలకు అర్థం అవ్వాలి. ముందు ఇతను ఈ లైన్లో వెళ్తున్నాడు, ఈ దారిలో వెళ్తున్నాడు, ఇది తప్పు అనేది ముందు ప్రజలకు తెలియకుండా నా వాయిస్ రేస్ చేసి అతను చేస్తున్నప్పుడే నేను ఆపేస్తే పబ్లిక్లోకి ఆయన యాటిట్యూడ్ బయటపడదు. ముందు ఆయన యాటిట్యూడ్ని బయటపడనిచ్చాను. రెండో ఇష్యూ చెప్తున్నాను నేను, గంగవరంలోనే వాటర్ ఇష్యూ అనే దాని మీద ఖచ్చితంగా నేను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఈయన కూడా చెప్పడం జరిగింది, గంగవరంలో వాటర్ సమస్యను మేము తీరుస్తాం, అక్కడ రొయ్యల చెరువులను ఆపిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం, నేనేం డైరెక్ట్గా చూసింది కాదు ఏమీ కాదు, అక్కడ ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళు కొంతమంది అనుకున్న దాన్ని బట్టి అయితే దాంట్లో మన వేణుగోపాల్ గారికి ఖచ్చితంగా బ్రైబ్ అందింది, అందరం వల్ల ఆ ఇష్యూని పక్కన పెట్టేశారు అనేది నాకు నియోజకవర్గంలో చాలా చోట్ల వినబడుతుంది. కానీ ఖచ్చితంగా నేను దాని మీద రాబో కాలంలో ఖచ్చితంగా ఒక పెద్ద యాజిటేషన్ చేసి ఖచ్చితంగా అక్కడ వాటర్ సమస్య అనేది తీర్చడానికి మా జనసేన పార్టీ ఖచ్చితంగా ఎదురుకు వస్తుందని కూడా తెలియజేస్తాను. ఇన్ని మాటలు చెప్తున్నా మీరు, జనంలో ఎక్కువగా కనిపించడం లేదు, ఎప్పుడో ఎలక్షన్ టైంలోనే అప్పుడప్పుడు అంటున్నారు, కారణం ఏంటంటారు జనం? లేదు, నేను ఎప్పుడు నేను నా రాజకీయంలోకి ఎంటర్ అయిన కాడి నుంచి, మీన్స్ జనసేన పార్టీలోకి వచ్చిన కాడి నుంచి కూడా, అంతకుముందు వైజాగ్లో ఉన్నప్పటికీ కూడా నేను ఇప్పటి వరకు మహా అయితే వైజాగ్ ఒక ఐదు ఆరు సార్లు వచ్చి ఉంటాను. ఈ ఐదారు సార్లలోనే కూడా ఒకరోజు ఉండటం, రెండు రోజులు ఉండటం,
తప్పితే అంతకంటే ఎక్కువ రోజులు ఉన్నది లేదండి. వైజాగ్ వచ్చారన్న మాట మీరన్నారు కానీ మేము అడగలేదు కానీ జనానికి వాస్తవం వాస్తవం మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను వాస్తవం మాట్లాడాలి తప్ప వైజాగ్ ఇక్కడ రావడం తప్ప మిగిలిన పార్టీ ఆఫీస్ పని మీద విజయవాడ వెళ్ళడం తప్ప నేను ఇంకెక్కడికి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఎక్కడి నుంచి కదలలేదండి. నెక్స్ట్ ఇంకోటంటే ప్రజల సమస్య అనేది మా దగ్గరికి ముందు తీసుకురావాలండి. తీసుకురాకుండా సమస్య దగ్గరికి వెళ్ళి మేము సమస్యను క్రియేట్ చేసి దాన్ని ఏదో హైలైట్ చేసుకుందామనే మనస్తత్వం నాది కాదు బేసిక్గా. అయితే ఆ ధోరణిలో నేను చూస్తే ప్రజా సమస్య నా దగ్గరికి వచ్చిన ప్రతి దానికి నేను పరిష్కారానికి వెళ్ళాను. ప్రతిదీ కూడా నేను రెస్పాండ్ అయ్యాను. కొంతమందిని పోస్టులు పెట్టారని అదని ఇదని చెప్పి స్టేషన్స్ తీసుకెళ్తే వాళ్ళతో మేము పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి బయట తీసుకురావడం జరిగింది. అక్కడ కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరిగిందండి. ఇవన్నీ అవాస్తవాలు. అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆయన అందుబాటులో లేరు అనేది క్రియేట్ చేస్తున్న కూడా మా జనసేన కార్యకర్తలు ఎవరో కాదండి. బయట వాళ్ళు క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎలక్షన్స్కి ముందు కూడా వీళ్ళందరూ కలిపి ఏం చెప్పేవారంటే శేఖర్ గారు ఇది అయిపోయిన వెంటనే ఎలక్షన్ అయిపోయిన వెంటనే వైజాగ్ పారిపోతాడు వెళ్ళిపోతాడు. వెళ్ళనా చూశారు కదా మీరందరూ మీరందరూ మీరు కూడా మీరందరూ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. నేను ఎక్కడికి వెళ్ళాను ఇంటి దగ్గరే ఉంటున్నాను రామచంద్రపురంలోనే ఉంటాను. ఏ సమస్య వచ్చినా సరే నేను వస్తున్నాను. సమస్య నా దగ్గరికి రాకుండా ఏమీ చేయలేదంటే దానికి నేనేమి చేయలేను. నా దగ్గరికి వచ్చిన ప్రతి సమస్యకు కూడా నేను రెస్పాండ్ అయ్యాను. అక్కడికి వెళ్ళాను దాన్ని పరిష్కరించాను. నేను మళ్ళీ దాన్ని టేక్ కేర్ తీసుకున్నాను కూడా. ప్రజా సమస్యలు నాయకుడి దగ్గరికి వెళ్ళాలా నాయకుడే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి రావాలంటారా? అంటే వ్యక్తిగతమైన సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నాకు వ్యక్తిగతమైన సమస్య వచ్చింది కాబట్టి నాయకుడికి తెలియజేయాల్సిన బాధ్యత అతనికి ఉందండి ఖచ్చితంగా. వ్యక్తిగత సమస్య అదే సామాజిక పరంగా వచ్చే సమస్యలు సపోజ్ కాజులూరుకి మండలంలో శివారు గ్రామాలకి నీరు అందట్లేదు అని చెప్పి చెప్పారండి. మేమే రెస్పాండ్ అయ్యాం, మేమే వెళ్ళాం, మేమే చూసాం, ఆ ఏరియా అంతా పరిశీలించాం, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చాం, నీరు అందేలా ఏర్పాటు చేయమని అడిగాం మేము. అదే రకంగా పంటలు నష్టపోయినాయి. ప్రతి రైతు దగ్గరికి మేము వెళ్ళి కలుసుకోవడం జరిగింది. పొలాలన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇంత నష్టం జరిగింది దీన్ని కాన్ఫెన్సేట్ చేయమని చెప్పి గవర్నమెంట్ని అడిగాం. అది గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళకి రైతులు ఎవరికి కూడా సరైన ఆదం చూపించలేదు దాని మీద. మినిస్టర్లు అందుబాటులో లేదు అంటున్నారా మీరు, దానికి అర్థం? సార్ మినిస్టర్లు అందుబాటులో లేరు, లేకపోతే ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరు, ఆఫీసర్స్ అందుబాటులో వర్క్ ఏం జరిగింది సార్? వీళ్ళందరూ అందుబాటులో ఉన్నారేమో లేరేమో అది కాదు, వర్క్ ఏం చేశారో చెప్పమనండి. నియోజకవర్గంలో పలానా చోట వర్క్ చేసాం, పలానా చోట్ల రోడ్లు వేసాం, లేకపోతే పలానా ఓళ్ళకి 10,000 ఇచ్చేసాం, పలానా ఓళ్ళకి 5,000 ఇచ్చేసాం, పలానా ఓళ్ళకి 15,000 ఇచ్చేసాం. ఈ ఒక్క మాటే చెబుతారు తప్ప అభివృద్ధి పరంగా ఏం చేశారు వీళ్ళందరూనే, సంక్షేమ కార్యక్రమాలు ఏమేం చేశారు ఆటల నుంచి చెప్పమనండి. వాళ్ళు ఏం చెప్పినా సరే అలాంటి ఏం జరగలేదు. ఫెయిల్యూరైన పథకాలు ఏంటంటారు మీరు అన్న మీ దృష్టిలో? అంటే వాళ్ళు ఇస్తానన్నంత స్థాయికి వాళ్ళు లిస్టును తగ్గించుకుంటూ వెళ్తున్నారండి. అదే రకంగా 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి 2,250తో స్టార్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ 2,500 పెంచుతాం. అంటే ఈ పార్ట్ టైం చేస్తాం అన్నమాట అప్పుడే చెప్పాలి కదండి. వీళ్ళు ఎప్పుడైతే కంటెస్టింగ్లోకి వచ్చారో మొదట మేము తీసుకుంటాం, తర్వాత పేజీలు ఎంత పెంచుతాం అనేది అప్పుడే చెప్పాలి. దశల వారీగా పెంచడం జరుగుతుందని ముందుగా ప్రతిపాదన వచ్చింది అనుకుంటా సార్? ఫస్ట్ చెప్పలేదండి, ఎలక్షన్ ముందు అది చెప్పలేదు. తర్వాత దశల వారీగా పెంచుతాం అన్నది తర్వాత చెప్పారండి. అది తప్పు కదండి. అది గ్రామీణ స్థాయి కమిటీలను మీరు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు, ఎందుకు నిర్లక్ష్యం అయింది ఆ విషయంలో? అది గ్రామీణ స్థాయిలో మనం కమిటీలు వేయకపోవడం మాత్రం వాస్తవం అండి. అది నాట్ ఓన్లీ రామచంద్రపురం, స్టేట్ అంతా కూడా అదే జరుగుతుంది. దీని మీద మాకు బొల్సడి సత్య గారు కూడా లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మన ఎప్పుడైతే మనం కమిటీలు వేసామో కమిటీలకు సంబంధించిన వీళ్ళందరినీ కూడా ఎవరైతే కమిటీలో ఉన్న వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయడం మొదలెడుతున్నారు. మొదలెట్టడం వల్ల కార్యకర్తలు భయభ్రాంతులు అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. వాళ్ళ వాతావరణాన్ని బట్టి, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత అందరినీ కూడా ఎంత భయపెడుతుందో కార్యకర్తలను కానీ, లేకపోతే టీడీపీ వర్గాలను కానీ, లేకపోతే టీడీపీలో ఉన్న ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా స్టేట్లో మొత్తం అన్నీ చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కానీ మన ఒక జడ్జి గారిని కూడా ఆయన మీద కేసు పెట్టడం, ఆయన అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళి జైల్లో పెట్టడం కూడా జరిగిందండి. అంటే అలాంటి వాతావరణం కనబడుతున్న టైంలో మనం ఖచ్చితంగా వీళ్ళని పెట్టాము అంటే, ఎప్పుడైతే మనం కమిటీలు వేసామంటే మనం టార్గెట్ చేస్తారు ఆ చిన్నపిల్లలు. ఎందుకంటే ఎక్కువ అంతా కూడా యూత్ అంతా ఎక్కువ వచ్చారు. వీళ్ళని టార్గెట్ చేయడం వల్ల ఖచ్చితంగా మనం పార్టీ పరంగా నష్టపోతాం, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ని కూడా పాడు చేసిన వాళ్ళు అవుతాం. భయభ్రాంతులకు గురవలసిన పని ఏమొచ్చిందంటారు? భయపెట్టి వెళ్ళినారు కదా మీరు, ఎందుకు భయపెడతాన్న వాళ్ళు అడిగితే వాళ్ళ సమాధానం చెప్పాలి కానీ భయపడుతున్న వాళ్ళు అడిగితే మీరు ఏం చెప్తామండి? అంటే కమిటీ యొక్క సిద్ధాంతాల పరంగా గ్రామీణ స్థాయి యొక్క స్థితిగతులను అభివృద్ధి పరచుకోవాలనే యొక్క ఏర్పాటు మీది, అలాంటప్పుడు అక్కడ నిర్లక్ష్యం అనే చెప్పాలిగా భయభ్రాంతుల దృష్టిలో? కాదు కాదండి, ఒక విషయం వాళ్ళు వేరండి, అంటే కార్యకర్తలు వేరు. ఇప్పుడున్న ఈ రోజున్న పరిస్థితులు అయితే
లాస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి. సర్పంచ్ ఎలక్షన్స్లో కొంతమంది క్యాండిడేట్స్ బయటికి రావడం, వాళ్ళు నిలదొక్కుకోవడం, ఫైట్ చేయడం, మంచి ఓటింగ్ తేవడం అనేది మీరు చూశారు కదా. అంటే మంచి ఓటింగ్ తెచ్చారంటే వాళ్ళ నాయకత్వంలో ధైర్యంగా బయటకు వచ్చారు, వాళ్ళని మేము ఈరోజు కమిటీలో తీసుకోవచ్చు అనేది ఒక ఇండికేషన్స్ తయారైనాయి. అదే రకంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా కొంతమంది బయటికి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రేపు కమిటీస్లోకి తీసుకుని డెఫినెట్గా అతి తక్కువ కాలంలో వాళ్ళందరినీ కమిటీస్లోకి తీసుకుని ఖచ్చితంగా కమిటీని మొబిలైజ్ చేయాలని కూడా ప్లానింగ్లో ఉన్నామండి ప్రస్తుతం మేము. జనసేన అసలు ఓటమి కారణం ఏంటంటారు అసలు? అంటే ఇక్కడ మూడు పాయింట్స్ ఉన్నాయి సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా ఒక మంచి రాజకీయవేత్త, ఒక మన రాష్ట్రానికి ఒక మంచి పనులన్నీ చేసిన వ్యక్తుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు. అంత మంచి వ్యక్తికి అతను కొడుగ్గా వస్తున్నాడు. ఈయన ఏదో చేయాలన్న జీల్ అయితే కనబడింది జనాలకి. ఆ జీల్లో ఉన్న దీని మీద ఖచ్చితంగా ఈయన మనం సీఎం చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి బాగా ఉపయోగపడతారనే ఒక మైండ్ సెట్ పబ్లిక్లోకి, అది పబ్లిక్ వచ్చిందని అనుకోండి, లేదా మన గొప్ప గొప్ప వీళ్ళు ఉన్నారు ప్రశాంత్ కిషోర్ గొప్ప గొప్ప వాళ్ళందరూ, వాళ్ళందరూ కూడా ప్రజలకు ఎలా చేస్తే ఓటింగ్ డైవర్ట్ చేసుకోగలదు అనే కాన్సెప్ట్ మీద వీళ్ళందరినీ డైవర్ట్ చేసి ఓటింగ్ వేయించడం జరిగిందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రణాళిక వేసుకోలేకపోవడంలో విఫలమయ్యారంటారా? కాదు కాదండి, అలాంటి ప్రణాళిక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తారండి. ప్రశాంత్ కిషోరే కాకపోతే ప్రశాంత్ కిషోర్ వచ్చుంటారు, లేదా అలాంటి వాళ్ళు ఎవరో ఒకరు వచ్చుంటారండి. కానీ ఆయన ఎంటర్టైన్ చేయరండి, ఆయన ప్రజలను మభ్యపెట్టి ఓటు వేయించుకోవడం అనేది కాన్సెప్ట్ కాదు. ప్రజలకు మంచి చేస్తారు, నాయకుడు మంచి చేస్తాడన్న నమ్మకాన్ని ఇచ్చి ఓటు వేయించుకోవాలి. అది మా పవన్ కళ్యాణ్ గారి కాన్సెప్ట్. అలా మభ్యపెట్టి ఓటు వేయించుకోవాలంటే ఈ పాటికి ఇప్పుడు అప్పటి నుంచి దగ్గర 7-8 సంవత్సరాల మట్టి నుంచి ఎవరో ఒకరిని అపాయింట్ చేసుకుని వాళ్ళ ద్వారా మేము ఓటింగ్ పెంచుకునే స్ట్రాటజీస్ అనేది చాలా చేయొచ్చు. అది ఒక స్ట్రాటజీ కూడా అలాంటివి చేయలేదు. నాయకుడి మీద నమ్మకం కల్పించుకున్నాం మేము అంతే. నాయకుడి మీద నమ్మకం కలగాలి తప్ప స్ట్రాటజీస్ మీద ఓటింగ్ వేయించుకోవడం అంటే అది అసలు రాజకీయంగా అది వాళ్ళ కరెక్టేమో కానీ మా పార్టీ సిద్ధాంతపరంగా అసలు కరెక్టే కాదండి. అసలు రాజకీయ వర్గాలలో ఇమేజ్ లేని వ్యక్తులకి టికెట్ ఇవ్వడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అంటారు, అది నిజమా కాదా? ఇమేజ్ అంటే రాజకీయ పరంగా ఎక్కడ చూసినా సరే చాలామంది, అంటే అందరూ అని చెప్పి అన్నగానే ఒక 60-70% అందరూ కూడా బ్రైబ్ తీసుకోవడం, రాజకీయ పరంగా నేను ఎంత ఖర్చు పెట్టాను కాబట్టి ఎంత నాకు ఇన్కమ్ రాకపోతే ఎలా కుదురుద్దు అని చెప్పేసి వాళ్ళు ఇన్కమ్ చేసుకోవడం, దాన్ని డబ్బు రూపంగా మార్చుకోవడం అనేది రాజకీయ పరంగా అన్ని చోట్ల చూస్తున్నాం మనం. అలాంటి నాయకులను తీసుకోవడం కంటే ఒక కొత్త నాయకుని తీసుకుని, వ్యక్తిత్వం ఉన్నవాళ్ళని తీసుకుని వాళ్ళని నేను నా పార్టీకి తయారు చేసుకుంటాను, కొంచెం టైం పడుద్దేమో కానీ నాకు వచ్చి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మంచి వాళ్ళు ఉండాలనే సౌహృదయంతో ఈయన అలాంటి నాయకులనే సెలెక్ట్ చేసుకున్నారండి. వాళ్ళు వాళ్ళకి రాజకీయ అనుభవం లేదు, లేదా వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాదు, అవన్నీ కాదండి. ఆయన కావాల్సింది వ్యక్తిత్వం ఉండాలి. ఆ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళందరినీ తీసుకున్నారండి ఆయన. అందులో ఒకటి రెండు పొరపాట్లు కూడా జరుగుండొచ్చు, అంతేగాని మొత్తం మీద ఆయన తీసుకున్న టీంలో మాత్రం మంచి వ్యక్తులు తీసుకున్నారండి. వైసీపీలోకి తోట త్రిమూర్తుల చేరిక గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? వైసీపీలోకి త్రిమూర్తులు గారు వెళ్ళారు అంటే అది వ్యక్తిగత లాభం అవ్వచ్చు, అది ఆయన వ్యక్తిగతమైన విషయం అండి. ఖచ్చితంగా మీకు మిత్రుడిగా కూడా పరిచయం, రాజకీయ ఒక విరోధిగా కూడా పరిచయం. అవును, అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇందులో తెలియడమే ఉందండి, ఆయన ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయ లబ్ధి పరంగా టీడీపీ ఎలాగ కొలాప్స్ అవుతుంది అన్నది ఆయనకి ఇండికేషన్స్ అర్థమైపోయినాయి. జనసేనకు రావడానికి ఆయనకి ఇష్టం లేదు, వచ్చిన ఇష్టం ఉంటే ముందే వచ్చిండేవారు. ఇంకా మూడో పార్టీ వైఎస్ఆర్సీపీ కనబడుతుంది. రాజకీయ పరంగా లబ్ధి ఈ మీ రెండు పార్టీలోనే కనపడలేదు కాబట్టి ఆ పార్టీలో లబ్ధి ఉంటుందని ఆయన ఆలోచించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆయన అన్న వాయిస్ కాదు ఇది, నాకు అనిపిస్తుంది ఈ రెండు వాటిలో నాకు లేదు కాబట్టి అక్కడ నాకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అంతే. అది ఆయన నిర్ణయం అని చెప్పింది నేను అన్నాను, లేదా ఆయనకి ఉన్న వేరే వేరే కారణాలు అవి ఉండొచ్చు, అవన్నీ నాకైతే తెలియదు అండి, నేనైతే అదే అనుకుంటున్నాను. బోస్ గారే స్వీకరించారు, అదే ఆహ్వానించారంటారా, ఈయన వెళ్ళారంటారా? మీ యొక్క నియోజకవర్గంలో సమస్య కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ దాకా రాకుండా ఉండదు. బోస్ గారు అయితే ఆహ్వానించి ఉంటారండి, దీని మీద వ్యతిరేకించి ఉంటారు కూడా అని నేను అనుకోవడం. ఎందుకు వ్యతిరేకించి ఉంటారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు అనే దాన్ని ఈయనే ప్లాంట్ చేయించారు, ఎవరు మన బోస్ గారు ఆయన పెట్టించారు. అది అంత పెద్ద కేసు ఆయన లీడ్ చేస్తూ ఈయన తప్పు చేస్తున్నాడని చెప్పేసి ఈయనతో ఉన్న తోట త్రిమూర్తి గారితో ఉన్న వ్యతిరేకత కూడా ఉన్నప్పుడు ఆయన ఆహ్వానించి ఉండకపోవచ్చు. ఈయన త్రిమూర్తి గారే వేరే వేరే లైన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగి ఉండొచ్చు. ఆ దాంట్లో భాగంగా ఈయన వ్యతిరేకించినప్పటికీ కూడా ఆయన లీడర్షిప్ అవసరం అనుకుని ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అంతే పార్టీలో. టీడీపీ పాలనలో మీ నియోజకవర్గంలో అవినీతి ఎంతవరకు జరిగిందంటారు? మా నియోజకవర్గం కాదండి, స్టేట్లో అన్ని చోట్ల జరిగిపోయింది. ఇంకా ఎంత పర్సంటేజ్ జరిగిందంటే దాని కాంపిటీషన్ పెడితే మీరు టీడీపీ 50% చేస్తే మీరు 99 చేయగలదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీలు చూపిస్తున్నారండి.
అంతకంటే డబుల్. అక్కడ జరిగిన టీడీపీలో జరిగిన అవినీతి కంటే కూడా మూడు రెట్ల అవినీతి వైఎస్ఆర్సీపీలో జరుగుతుందండి. ఇంకా మా నియోజకవర్గం వచ్చి మా వేణుగోపాల్ గారి గురించి మాట్లాడితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి చిన్నదానికి కూడా బ్రైబ్ జరుగుతుందనేది నాకున్న ఇన్ఫర్మేషన్ అండి. కింద సరైన ఆధారాలు లేక నేను దాన్ని బయట పెట్టలేకపోయిన తప్ప ఖచ్చితంగా ఆధారాలు దొరికిన రోజు నాడు అక్కడ వేణుగోపాల్ గారు అవ్వచ్చు, లేకపోతే ఆయన మినిస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక సీఎం గారు అవ్వచ్చు, ఎవరైనా సరే మా జనసేన పార్టీ నుంచి ఎవరైనా బ్రైబ్ తీసుకున్నారని తెలిస్తే దానికి ఖచ్చితమైన ఆధారాలు ఉంటే ఖచ్చితంగా బయట పెడతాం, ఖచ్చితంగా ఆ లీడర్స్ని పబ్లిక్లో ప్రజల్లో పెట్టి ఖచ్చితంగా మందలించే విధంగా చేస్తాం. అంటే అది మాట యొక్క ఆరోపణ ముఖ్యమా ఆధారం ముఖ్యమా? అంటే ఒక క్వశ్చన్ చెప్తున్నానండి, మన గంగవరం విషయం చెప్పాను మీకు నేను. గంగవరం విషయంలో దగ్గర అంత పెద్ద ఇష్యూని ఈయన సాల్వ్ చేయకుండా దాన్ని నేరగా చేశారంటే అక్కడైతే వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు తీసేసుకున్నారండి, బ్రైబ్ తీసుకున్నారా, అలా అయిపోయి మీరే చేయండి అని చేసి మాకు దండం పెట్టడం జరిగింది. అమ్మని మీరు ఏమైనా చెప్పగలరా వచ్చి అంటే వాళ్ళు చెప్పలేమంటారు, భయపడుతున్నారు. చెప్పవలసినా చెప్పకపోతే మేము ఏం చేయగలుగుతామండి? మిగిలిన కావాల్సిన ఆధారాలే కదా, మా ఎదురుకుండా జరగవు, మా ఇంట్లో జరగవు, మా సమక్షంలో జరగవు, జరిగి వెళ్ళి బయటికి చెప్పడానికి భయపడతారు. జనసేనకు అభిమానులు ఎక్కువ కానీ ఓట్ బ్యాంక్ శాతం తక్కువ ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటారు, అది నిజమా కాదా? కాదండి, ఒక విషయం, జనసేనకి ఓట్ బ్యాంక్ తక్కువ వచ్చిన మాట వాస్తవం. ఫస్ట్ పాయింట్, లాస్ట్ అసెంబ్లీలోనే, అసెంబ్లీ తర్వాత మన జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో 22% ఆఫ్ ఓటింగ్ వచ్చిందనేది మళ్ళీ మీరు మీ మీడియా వాళ్ళందరూ కూడా క్యాలిక్యులేట్ చేసి 22% ఓటింగ్ వచ్చిందని చెప్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగినాయి, ఇందులో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 35-40% ఓటింగ్ ఖచ్చితంగా మా జనసేనకి పడింది, గ్లాస్ గుర్తుకు పడింది. 40% ఓటింగ్ పడింది అంటే మీరు ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేయండి, ఇంకొక 2 ఇయర్స్లో 40%కి వచ్చేసామంటే మేము ఇంకా మా ఇలా చేసే కార్యక్రమాలు వీటి మీద రేపు మేము అసెంబ్లీ టైంకి 60% అబౌవ్ ఓటింగ్కి ఖచ్చితంగా మేము రీచ్ అవుతున్నామండి. 60% ఓటింగ్కి రీచ్ అయ్యామంటే మాకు ఎన్ని సీట్లు వస్తాయనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి స్టేట్ అంతా కూడా. వకీల్ సాబ్, సినిమా టికెట్ల ఘర్షణ యొక్క ప్రభావం ఏంటి, అసలు ఏం జరిగింది? మన స్టేట్ గవర్నమెంట్కి మన వకీల్ సాబ్ సినిమా వచ్చిన తర్వాతే రేట్లు తగ్గించాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందండి? మీరు ఆలోచించండి, మీడియా మీ అందరు ఎంత మేధావులు, మీడియా సంబంధించి మీరు అందరూ మేధావులు కదా, మీరు ఆలోచించండి ఎందుకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు రెమ్యునరేషన్ తగ్గించాలి, ఆయన రెమ్యునరేషన్ తగ్గించాల్సిన స్టేట్ గవర్నమెంట్కి ఏం అవసరమైన స్టేట్ ప్రభుత్వం ఆ దృష్టికి ఎందుకు తీసుకెళ్ళింది? అదే నేను చెప్తున్నాను, అదే ఒక్క సినిమాకే అనుకోవచ్చా, తదుపరి సినిమాలు కూడా అనుకోవచ్చు. అదే నేను చెప్తున్నాను, దానికి ఎందుకు తీసుకురావాలి అంటే అక్కడ మన టికెట్ వాల్యూని తగ్గిస్తే ఆయన రెమ్యునరేషన్ తగ్గించగలుగుతాం. ఆయన తగ్గుతుందండి, ఎంత మంది తగ్గుద్ది ఖచ్చితంగా. ఆ తగ్గించే పర్సంటేజ్ ఆయన ఎప్పుడైతే సినిమాలో చేయడానికి దేని గురించి వెళ్ళారండి, నా పార్టీని నేను నడుపుకోలేకపోతున్నాను, నడుపుకోలేకపోతే నాకు ఫైనాన్షియల్గా అవసరం ఉంది, మా అందరికీ చెప్పారండి మీటింగ్ చేసి, ఫైనాన్షియల్గా అవసరం ఉంది, నేను ఎవరిని కూడా వెళ్ళి ఫండ్ ఇవ్వండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చూసి నాకు అడిగే ఆలోచన ఎప్పుడూ లేదు. కాబట్టి నా పార్టీని నేను నిలబెట్టుకోవడానికి మీ అందరి కోసం నేను ఖచ్చితంగా సినిమాలు చేయవలసిన అవసరం ఉంది అని మా అందరికీ చెప్పడం జరిగిందండి. అందులో భాగంగా మేము కూడా ఆయన చెప్తున్న వాస్తవం కాబట్టి ఆయన సినిమా చేస్తున్న చూడ మేము యాక్సెప్ట్ చేసాం. ఆయన వచ్చి రెమ్యునరేషన్ కూడా ఆయన పర్సనల్ యూసేజ్ కొంత పార్టీకి ఆయన ఫేవర్ చేయాలనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు జరుగుతాయి అనుకున్న సందర్భంలో ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ పాడు చేయడం కోసం అని చెప్పేసి ఈరోజు టికెట్ రేట్ని తగ్గించడం జరిగింది. ఆయన వకీల్ సాబ్కి ముందు ఇన్ని సినిమాలు జరిగినాయి, ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు ప్రజలందరూ తెలిసి అన్ని రేట్లు పెరిగిపోతున్నాయని, సినిమా రేట్లు ఒకటే కాదు కదా, ఈరోజు నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోతున్నాయి, వాటి మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ లేదా? నేను నిత్యావసర వస్తువులు తగ్గించచ్చు కదా ఆయన, అవి తగ్గించరు, ఆయన సినిమా టికెట్ మాత్రం తగ్గిస్తాడు. సినిమా టికెట్ అది ఇష్టమైన వాళ్ళు వెళ్తారు, ఇష్టమైన వాళ్ళు మానేస్తారు, దాని గురించి తగ్గించడం అవసరం లేదు. రాజకీయం వేరు సినిమా వేరు, కానీ రాజకీయం గురించి మాట్లాడాలి కానీ సినిమా కూడా రాజకీయ నాయకులే సినిమా గురించి మాట్లాడడం చాలా విశ్లేషణాత్మకంగా ఉందనిపిస్తుంది మాకు. ఖచ్చితంగా ఎందుకంటే రాజకీయ పరంగా ఈ సినిమా పరంగా ఈయన డౌన్ చేస్తే ఈయన రెమ్యునరేషన్ తగ్గుద్ది, ఇక్కడ పార్టీకి సంబంధించిన ఫండ్స్ ఈయన దాని నుంచి డైవర్ట్ చేస్తారు కాబట్టి అది ఆగుద్ది. ఆగితే ఈయన 10 కార్యక్రమాలు చేయాలనుకుంటే 1-2 చేసి ఊరుకుంటాడు. ఈయన కార్యక్రమాల కోసం రోడ్డు మీదకి వస్తుంటే మన పార్టీ డ్యామేజ్ అయిపోతుంది, మన పార్టీ పడిపోతుంది కాబట్టి ఈయన ఫైనాన్షియల్గా ట్రబుల్ రావాలి. ట్రబుల్ రావాలంటే సినిమాగా చేయనివ్వండి. ఆయనకున్న దారి ఒకే ఒక దారి, ఆయన ముందే చెప్పారు, ఆయనకున్న నాకున్నది ఒకటే ఒక దారి, నీ సినిమాలు తప్ప నాకు ఏది రాదు, నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, లేకపోతే వేరే వేరే ఫైనాన్స్ కంపెనీలు లేవు, నా దగ్గర డబ్బు లేదు, 100,000 కోట్లు నా దగ్గర లేవు, నాకున్నది ఒకే ఒక ఆప్షన్, అదొకటి సినిమా చేయడం అని చెప్పాడు ఆయన. అదే సినిమా కోసం లక్ష్మీనారాయణ గారు వైజాగ్, ముందు నాకు చెప్పలేదు అందుకే సినిమాల్లోకి రానన్నారు, వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ వస్తాను అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? అంటే ఆయన అప్పుడున్న సర్కమ్స్టెన్స్ని బట్టి
ఆయన లక్ష్మీనారాయణ గారు ఆలోచించుకుని ఉండొచ్చండి. ఏమనంటే సినిమాలు చేయడం వల్ల రాజకీయాలు ఒక కొంచెం వెనకబడిపోతాడేమో అనే భావం వచ్చి ఉండొచ్చు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తూ కూడా రాజకీయాల్లో ఎక్కడా కూడా లోటు లేకుండా ఎప్పుడైతే పార్టీని ఎదురుకు తీసుకెళ్తున్నారో ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. హా లేదు నీ ఆలోచించింది తప్పు, ఆయన సినిమా చేస్తున్నప్పటికీ కూడా రాజకీయ పరంగా ఖచ్చితంగా ఎదురుకు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనే నమ్మకం వచ్చిన తర్వాత ఆయన ఆయన రియలైజ్ అయ్యి ఉండొచ్చండి. అంతకంటే వేరే ఏం లేదండి. ఇందులో రాపాక దృష్టి ఎందుకు రాలేదంటారు? రాపాక వరప్రసాద్ సార్, రాపాక వరప్రసాద్ గారి గురించి అయితే ప్రస్తుతం ఏం మాట్లాడలేని పరిస్థితి అండి. ఎందుకంటే ఆయనకి ఏ రకరకాల ఒత్తిళ్లు ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఆయన ఫస్ట్లో వచ్చిన స్టాండ్ ఒకటే అన్నాడు. ఆయన 151 మందిలో నేను ఒక నవడం నాకు ఇష్టం లేదు, నేను ఖచ్చితంగా ఒకే ఒక్కడిగా ఈ పార్టీలో ఉంటానని చెప్పేసి కొంతకాలం అలా స్టాండ్ అయ్యారు ఆయన. అంత స్టాండ్ అయింది ఆయన్ని ఏ ఒత్తిళ్లు జరిగినాయి అన్నది మనం చూడలేదు. అది కొన్ని కొన్ని ఒత్తిళ్ళు కారణం అవ్వచ్చు, లేకపోతే బెదిరింపుల కారణం అవ్వచ్చు, లేకపోతే ఆయన స్వతహాగా తీసుకుని ఉండొచ్చు. ఏదైనా అవ్వచ్చండి, అతని నిర్ణయం మీద మనం ఏం చేయలేని పరిస్థితిలో మేము ఊరుకున్నాం అంతే అండి. అది కూడా ఆయన ఓపెన్గా నేను వెళ్ళిపోయానని చెప్పట్లేదు, మేము ఓపెన్గా తీసుకున్నాం ఏళ్ళు చెప్పట్లేదు, మా పార్టీ కూడా మేము ఇతన్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పలేదు. నాకు అలా జరుగుతుంది అంతే కదా అంతనది. పార్టీ పరంగా రానున్న రోజుల్లో మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? పార్టీ పరంగా అయితే మేము ఆలోచిస్తుంది ఏంటంటే అండి, రామచంద్రపురం నియోజకవర్గంలో నా నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను నేను, స్టేట్వైడ్ కూడా అదే ఇది ఉందనుకుంటున్నాను నేను. ఎస్సీ కమ్యూనిటీస్ అన్నీ కూడా చాలా వెనకబడి ఉన్నాయండి, అలాగే బీసీస్ కూడా ఉన్నాయని కూడా ఎస్సీస్ మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఎస్సీస్కి ఇప్పటికీ కూడా పేటలు ఉన్నాయి. ఒక పేట, ఆ పేటలో 200 మంది 300 మంది. అసలు పేటలు అనేది అసలు సమాజంలో వాళ్ళ భాగం వాళ్ళు కూడా అందరితో కలిపి ఉండాలనుకున్నప్పుడు వాళ్ళకి వేరే పేటలు ఎందుకు ఉండాలండి? వాళ్ళు మిగిలిన అన్ని చోట్ల కూడా మీ ఇంటి పక్కన మా ఇంటి పక్కన అందరి ఇంటి పక్కన వాళ్ళు ఉండాలి. అదే కదా అంబేద్కర్ గారి కోరిక, అదే. అంతేగాని వాళ్ళు వేరే పేటలో ఉండాలని కాదు. అంటే వాళ్ళు ఎస్సీ కమ్యూనిటీ తెలియకుంటున్నారో, లేకపోతే వీళ్ళు రిసీవ్ చేసుకోవాలన్న భయంతో ఉంటున్నారో తెలియదు. కానీ ఆ విధానం ఎప్పుడైతే పోద్దో అప్పుడే ఖచ్చితంగా మార్పు అనేది, అంబేద్కర్ గారు కోరుకున్న మార్పు అనేది జరిగినట్లు లెక్కండి. అంటే వాళ్ళతో మనం మన ఇంటి పక్కన వాళ్ళు ఉండటం, మనం ఏదైనా పండగ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు పండగ చేసుకుంటే మనం హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళి తినడం, ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో అంబేద్కర్ గారి ఆలోచనలు అప్పటికే ఇంప్లిమెంట్ అయినట్లు లెక్కండి. అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా మీరు ఎటువంటి ప్రణాళిక వేసుకున్నారు అని అడిగాను ముఖ్యంగా మిమ్మల్ని. ఓకే ఓకే, నేను కొన్ని కొన్ని పరామర్శలకి గట్టా వెళ్తున్నాను. చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి. ఒక ఇంట్లో ఒక తండ్రి ఎక్స్పైర్డ్ చచ్చిపోయాడు. చచ్చిపోతే ఒక చిన్న పాపలు ఉంటున్నారు, ఆడావిడ ఉంటుంది. వాళ్ళని వాళ్ళకి ఏం న్యాయం జరగకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఆలోచించడం జరుగుతుంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కాబట్టి వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలని ఒక ప్రణాళిక వేసుకోవాలని కొంచెం వస్తున్నాను. అదే రకంగా ఎస్సీ కమ్యూనిటీస్లో నుంచి ఎవరన్నా ఒకళ్ళు పోతే, పోయిన వెంటనే ఫస్ట్ వాళ్ళు అతను కూలోడు, రోజుకి ఒక 500 ఎంత తెచ్చుకుంటాడు, 500 తెచ్చుకుని పోడు, ఒక 10 రోజుల పాటు ఇంట్లో ఉండిపోతే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నాను. నేను రాజకీయ పరంగా ఎదురుకు వెళ్ళాలంటే అలాంటి లోటుపాట్లు నాకు ఎక్కువ కనబడుతున్నాయి, అవన్నీ ఎలా రెక్టిఫై చేయాలన్న దాని మీదే ఎక్కువ ఆలోచిస్తున్నాను నేను. అలాంటి ఏదో ఒక మంచి కార్యక్రమం తలపెట్టాలని చెప్పి మాత్రం నేను అనుకుంటున్నాను. అంటే రాజకీయంతో సంబంధం లేకుండా కూడా అలాంటివి చేయాలని నేను అనుకుంటున్నాను. రాజకీయంలో కులాంతర రాజకీయం అవసరం అంటారా? కులాంతర రాజకీయం అంటే మీరు అన్నట్టుగా ఈ వర్గాన్ని నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, ఈ వర్గాన్ని ఇంపార్టెంట్ ఇస్తాను, వాళ్ళని కలుపుకుంటూ పోతాను అనడం ఎంతవరకు? అలా కాదండి. ఇప్పుడు సపోజ్ ఒక సెక్టర్ తీసుకుంటాం మనం, ఒక ప్రతిదానికి ఒక సెక్టర్ తీసుకుంటాం. ఇక్కడ ఈ సెక్టర్లో కొంచెం ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ సెక్టర్ని డెవలప్ చేద్దాం అనుకుంటాం. ఆ నెక్స్ట్ స్టెప్లో బీసీని డెవలప్ చేస్తాం. తర్వాత ఓసీసీలో కూడా కొంచెం లో ఫ్యామిలీస్ ఉంటాయి, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకుంటాం. ఇవన్నీ కలిపి ఒకేసారి నేను చేయొచ్చు. అంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండు, అంత ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్, అంత పొలిటికల్ పవరు, ఇవన్నీ నాకు సమకూరు కదా. ఏదో ట్రయల్ బేస్డ్గా ఒక పార్టీని తీసుకుంటే అన్నాటిలోకి అడగారిన ఉన్న వాళ్ళని ఒక పార్టీ తీసుకుంటే అక్కడి నుంచి మిగిలిన అన్నీ కూడా డెవలప్ చేద్దారన్నది నా ఆలోచన అండి. ప్రత్యేకంగా రామచంద్రపురం జనసేన ఇన్ఛార్జ్గా నేను కోరుకునేది ఏంటంటే, మన నియోజకవర్గంలోని జన సైనికులు అదే రకంగా ఇంతకుముందు జన సైనికులు లేకుండా ఇప్పుడు జన సైనికులుగా రావాలనుకుంటున్న టీడీపీ నుంచి వచ్చేవాళ్ళు కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఖచ్చితంగా మన జన సైనికులందరూ ఆహ్వానించి వాళ్ళని గౌరవించి ఖచ్చితంగా వాళ్ళని మనలో కలుపుకొని ప్రతి పోరాటంలోని కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో విశ్లేషణాత్మక విషయాలను మా 19 న్యూస్కి తెలిపినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇది చూస్తున్న
జన సైనికులకు జనసేన నాయకులకు ప్రజలకు అన్ని వర్గాల వారికి అంతే కాకుండా 19 న్యూస్ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండి. థాంక్యూ వెరీ మచ్. జై జనసేన.